నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసేది ఆదివారం రోజు జరిగిన వీడియో అండి. అంటే ఆదివారం రోజు మా పెద్దాడబడుచు గారింట్లో మా అందరికీ భోజనాలు అన్నమాట. మా పెద్దాడబడుచు గారాళ్ళు ఇదివరకు వేరే ఊర్లో ఉండేవాళ్ళండి. ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడే విజయవాడలోనే ఉంటున్నారు. అది కూడా మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటారన్నమాట. అయితే ఆవిడ పూజలు అవి చాలా బాగా చేస్తారు. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామున లేచి పొద్దున సాయంత్రం కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ కార్తీక మాసంలో ఒకరోజు కంపల్సరీగా మా అందరికీ, మా ఫ్యామిలీలో అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారన్నమాట వాళ్ళ ఇంట్లో. సరే, ఈ ఆదివారం వాళ్ళ ఇంట్లో మమ్మల్ని భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిచారు కదా, మరి మీరేంటి ఇక్కడ ఈ వంటలన్నీ చేస్తున్నారని అనుకుంటున్నారు కదా మీరు. దాని గురించే చెప్తానండి. నేను మొన్న మా సత్యనారాయణ వ్రతం వీడియోలో కూడా చెప్పాను, మా ఇంట్లో మా ఆడబడుచు గారాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశాను, కొన్ని వంటలు వాళ్ళు కూడా చేసుకుని తీసుకొచ్చారని. సేమ్ అలాగే నేను కూడా, వాళ్ళు భోజనానికి పిలిచారు కదా, నేను గారెలు పూర్ణాలు ఇవి చేసుకుని తీసుకెళ్తున్నానండి. దీని వెనక రీజన్ కూడా మీ అందరికీ చెప్తాను. అదేంటంటే, నేను చేసే పూర్ణాలు గారెలు అంటే మా వాళ్ళందరికీ చాలా ఇష్టమండి. అదొక రీజను. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం బంధువుల్లో, అంటే దగ్గరగా ఉన్న బంధువులందరం కలిసి భోంచేస్తున్నాము, వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ చేస్తున్నారు అని అనుకుంటే, ముఖ్యంగా ఇలాంటి కార్తీక మాసం వనభోజనాలు కానీ కలిసి చేసే భోజనాలు కానీ చేస్తున్నారన్నప్పుడు, మన వంతుగా ఏదైనా 1-2 ఐటమ్స్ చేసుకుని తీసుకెళ్తే వాళ్ళకి ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, చక్కగా ఇలా అందరం, అంటే మేము ముగ్గురు ఫ్యామిలీ, మా ఆడపడుచుల ముగ్గురు, మేము అందరం కలిసి కదా, ఒక్కొక్కళ్ళ ఇంట్లో నుంచి ఒక్కొక్క ఐటమ్, అంటే ఎవరు ఏ ఐటమ్ బాగా చేస్తారు టేస్టీగా అని ఆ ఐటమ్ చేసుకుని తీసుకొస్తే, అక్కడ అందరూ చేసిన వంటలన్నీ మిక్స్ చేసి చక్కగా అందరం కలిసి భోజనం చేస్తే అనుబంధాలు, ఆత్మీయతలు పెరుగుతాయని అనిపిస్తుందండి. ఇంకోటి ఏంటంటే, ఇలా భోజనాలన్నీ అయిన తర్వాత ఎవరెవరు ఏ ఐటమ్ చేశారో తినేవాళ్ళందరికీ, అంటే పిల్లలకు కానీ జెంట్స్కి కానీ ఏమి చెప్పకుండా మొత్తం తినేసిన తర్వాత ఏ ఐటమ్ చాలా బాగుంది అని అంటే, దాని గురించి వాళ్ళని అప్రిషియేట్ చేయటం అంట, పలానా ఐటమ్ చాలా బాగుంది అని. అది చాలా బాగుంటుంది కదా, సరదాగా ఉంటుంది, ప్రేమలు ఆప్యాయతలు పెరుగుతాయని అనిపిస్తుందండి. నాకు ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేసుకుంటున్నాము. అయితే నా వంతుగా నేను ఇలా గారెలు పూర్ణాలు రెడీ చేసుకుంటున్నాను. ఎప్పుడూ కూడా మనము ఏదైనా సరే ఒక చిన్న గెట్ టుగెదర్, అది ఒకే ఆర్భాటంగా లేకపోయినా మన ఫ్యామిలీస్ వరకు చేసుకునేదైనా కూడా, ఇలా చిన్న చిన్న సంతోషాలని కొంచెం కొంచెంగా పెంచుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నా మనసుకు అనిపిస్తుందండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మా ఆడపడుచు గారింటికి వెళ్ళామన్నమాట. ఆవిడ అప్పటికే తెల్లవారుజామున పూజ అది చేసేశారు. మళ్ళీ మా అందరితో కూడా తులసమ్మ దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర కొంచెం చక్కగా పూజ అది చేపించారన్నమాట. నేను, మా హస్బెండ్, ఇంకా మా బాబాళ్ళు, మా 2 ఆడపడుచు గారు, 3 ఆడపడుచు, వీళ్ళందరం కలిసి చక్కగా తులసమ్మ దగ్గర పూజ అది చేసి చక్కగా నమస్కారం చేసుకున్నాము. ఎప్పుడూ కూడా మనము డైలీ రొటీన్లో ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుందండి, టైమే ఉండట్లేదు అని అనుకుంటా మన రోజువారీ దైనందిన జీవితంలో ఇలా బిజీగా గడిపేస్తా, ఇలా ఎప్పుడైనా ఒకసారి ఫ్యామిలీ గెట్ టుగెదర్గా ఏర్పాటు చేసుకుంటే భలే సంతోషంగా ఉంటుంది కదండి. ఇలా అందరం చక్కగా నమస్కారం అది చేసుకున్న తర్వాత వండిన వంటలన్నీ కూడా ఒక విస్తరిలో పెట్టి అక్కడ భగవంతుడికి నైవేద్యంలాగా సమర్పించారు మా పెద్దాడబడుచు గారు. తర్వాత మేమందరం భోజనాలు చేశామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే, ఈ అక్కళ్ళు ఉన్న ఊర్లో చాలా పెద్దది ఉసిరి చెట్టు ఉండేదండి. అప్పుడు ఆ అక్క ఏంటంటే, ఆ ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తే కార్తీక మాసం మంచిదని కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ చుట్టుపక్కలని, బంధువుల్ని అందరినీ పిలిచి అలా భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత అంత పెద్ద చెట్లు అలా లేవు. వెళ్తే ఏదన్నా తోట లాంటి దానికి వెళ్ళాలి, అలా కాకుండా ఈ నెల రోజుల నుంచి పూజ చేసుకుంటున్నానుగా అన్న ఉద్దేశంతో ఇక్కడే ఇంట్లోనే పెట్టుకుంటారు. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశారండి. నేను అంతా వడ్డనంతా అయిపోయింది, కొన్ని వడ్డిచ్చేశారు, తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, చక్కగా పులిహోర, గారెలు, పూర్ణాలు నేను చేసుకెళ్ళినవి. ఇవి నేను పులిహోర కాదులేండి, అక్కాళ్ళు చేశారు. ఇదేంటంటే చుక్క కూర, సోయా అన్నమాట, ఇంకా బంగాళదుంప ఉడకబెట్టిన కూర. ఇంకా నేను పొద్దున్నేనే కొన్ని గారెలు చేసేసి పంపించేశానండి, వాటితో ఇలా పెరుగు వడల్లాగా కూడా చేసేసి పెట్టారు.
తర్వాత ముద్దపప్పు అనేది కామన్ కదా, మనం ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా కూడా. ఇది అన్ని కూరగాయలు కలిపిన పులుసు అండి. ఈ పులుసు అనేది చాలా స్పెషల్గా చేస్తారన్నమాట మా పెద్దాడబడిచి గారు. తన స్పెషల్ ఇది. ఇంకా పెరుగు, గడ్డ పెరుగు చక్కగా. తర్వాత ఏంటంటే ములక్కాయ గ్రేవీ కర్రీ అండి. ఇది కొబ్బరి పాలు పోసి చాలా స్పెషల్గా చేశారు. నిజంగా నాన్ వెజ్ కర్రీ లాగా ఉందండి. గారెలు కూడా ఆ గ్రేవీలో చక్కగా నంచుకుని తిన్నాం మేమందరం. అంత టేస్టీగా ఉంది. ఇంకా ఇంకో స్వీట్ కూడా చేశారండి అక్కాళ్ళు. నేను చూపించడం మర్చిపోయాను, మళ్ళీ చూపిస్తున్నాను. సేమియా కేసరి, నేను ఆల్రెడీ పూర్ణాలు అది స్వీటే కదా. మళ్ళీ అక్కాళ్ళు ఈ స్వీట్ తయారు చేశారండి. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను కదా, నాకు పెళ్ళయ్యి వచ్చిన దగ్గర నుంచి వదిన అని అనటం కాకుండా అక్క అక్క అని పిలిచేదాన్ని ముగ్గురిని. ఇంకా అదే అలవాటు అయిందండి. ఇప్పటివరకు అది మార్చుకోలేదు. ఇంకా అక్కనే పిలుస్తానమాట మా ఆడబడిచి వాళ్ళందరినీ. ఇంకా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కళ్ళం అంటే ఫస్ట్ ట్రిప్ అంతా మా హస్బెండ్, మా బాబాళ్ళు వీళ్ళందరూ చేశారు. ఇంకా మా రెండు ఆడబడిచి గారు వాళ్ళ హస్బెండ్ అంటే అన్నయ్య రావడం కొంచెం లేట్ అయింది. తర్వాత ఆయన రాగానే ఆయన మేమందరం మేము ముగ్గురము ఇంకా అందరం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆ వంటల్ని చక్కగా ఎనలైజ్ చేసుకుంటూ ఏ వంటలు చాలా బాగున్నాయి, ఎందులో ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైందా, లేకపోతే అన్నీ బాగున్నాయా, ములక్కాయ కూర చాలా బాగుందని ఒకళ్ళు, సేమ్ నాన్ వెజ్ కర్రీ లాగా ఉందని ఇంకొకరు, అరే మనం చేసేది కార్తీక మాసం భోజనాలు, ఇప్పుడు నాన్ వెజ్ ప్రసక్తే రాకూడదని ఇంకొకళ్ళం, ఇలా చక్కగా నవ్వుకుంటూ అయితే కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసామండి. ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ, మా వాళ్ళు ఎప్పుడు కలిసినా కూడా అంటే మా హస్బెండ్ మా ఆడపడుచాళ్ళు కలిసినప్పుడు కంపల్సరిగా వాళ్ళు చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళిపోతారండి. అసలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కబుర్లే చెప్పుకోరన్నమాట. చిన్నప్పటి రోజుల్లో టైం మెషిన్ ఎక్కి వాళ్ళ రోజులకు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి వాళ్ళ చిన్నప్పటి రోజులు, అప్పుడు చాలా ప్రేమలు అభిమానాలుగా ఉండేవాళ్ళము, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారండి. ఇంకా మధ్యలో కొంచెం బ్రేక్ ఇస్తున్నాను. మా ఆడపడుచు గారు ఎప్పుడు భోజనాలు పెట్టినా కూడా మా అందరికీ కూడా ఇలా పసుపు కుంకుమ అవి పెట్టి బట్టలు అవి పెడతారనమాట. సేమ్ అలాగే ఇప్పుడు మా రెండు ఆడపడుచుని ఆ అన్నయ్యని కూర్చోబెట్టి వాళ్ళ పిల్లలతో బట్టలు పెట్టించారు. తర్వాత ఇంకా మా ఇద్దరిని కూర్చోబెట్టారు. మేము కూర్చున్నప్పటి నుంచి అయితే మా లాస్ట్ ఆడపడుచండి చెంటక్క, తను ఎప్పుడు నా మీద ఏదో ఒకటి జోక్స్ వేస్తా, ఏదో ఒకటి కామెంట్ చేస్తానే ఉంటారు, తనే వీడియో తీస్తున్నారు. ఇంకా ఇలా వీళ్ళు ఈ బట్టలు పెట్టే టైం అంతా కూడా తను నవ్విస్తానే ఉన్నారు. అలా సరదా సరదాగా సందడి సందడిగా సాగిపోయిందండి. ఇంకా చెప్పాను కదా రౌండ్ టేబుల్ సమావేశం అని, ఇదిగోండి సమావేశం స్టార్ట్ అయింది. వీళ్ళందరూ టైం మెషిన్ ఎక్కి పాతకాలానికి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు జరిగిన టాపిక్ ఏంటో చెప్తాను, మీకు కూడా తెలియాలి. మాకు ముగ్గురు ఆడపడుచులు ఉన్నా కూడా వాళ్ళకి ఆ టైంలో కుదరకో దూరాన ఉండటం మూలానో మా పెళ్లి చూపులకి వీళ్ళ ముగ్గురు రాలేదండి. మా చిన్నత్తగారు వాళ్ళే వచ్చారనమాట. అనుకోకుండా పెళ్లి కూడా వెంటనే సెటిల్ అయిపోయి ఆ రోజే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అందుకు ఈ టాపిక్ ఎప్పుడు లేవదీస్తూ ఉంటారు వీళ్ళు. అంతేకాకుండా ఆ పెళ్లి చూపుల్లో ఏం జరిగింది, ఏం మాట్లాడారు, మా తమ్ముడు నిన్నేమని అడిగాడు, నువ్వే సమాధానం చెప్పా, ఇవన్నీ సరదా సరదాగా జోక్స్ వేస్తా అయితే అలా సందడి సందడిగా సాగిపోయిందండి. ఇది అండి ఈరోజు మా కార్తీక వనభోజనాలు. వనభోజనాలు అనకూడదేమో, మా ఇంట్లో భోజనాలు చక్కగా సంతోషంగా సరదాగా గడిచిందండి. మనాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న మాట, మనం ఎంత బిజీగా ఉన్నా కూడా మన డైలీ రొటీన్లో ఈ కార్తీక మాసం అనే కాదండి, మనకి ఎప్పుడు వీలు కుదుర్చుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్తో గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసుకుని చక్కగా అందరం కలిసి కలివిడిగా ఇలా చేసుకుని ఆ తెలుగింటి వంటలు తయారు చేసుకుని అందరం కలిసి భోజనం చేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటే మైండ్ అంతా భలే సంతోషంతో నిండిపోద్దండి. మైండ్ అంతా కాదు, మనసంతా సంతోషంగా నిండిపోద్ది అనమాట. సో ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.